అందరికీ నమస్కారం ఆ పేపర్ పేపర్ లీకేజ్కి సంబంధించిన వార్తలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి రోజు రోజు ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది సిట్ విచారణ ఒకవైపు జరుగుతూ ఉండగానే రకరకాల సాక్షులు రకరకాల మెంబర్స్ అందరూ ఒక్కొక్క ఒక్కళ్ళని టచ్ చేస్తే ఆ డొంక్ అంతా కదిలినట్టుగా టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్కి సంబంధించి ఒకరిని టచ్ చేస్తే ఒక పది మంది అందులో ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది లేటెస్ట్ ఏంటంటే ఈడీ రంగంలోకి దిగబోతోంది ఎందుకంటే ఇందులో మనీ లాండ్రింగ్ కూడా పెద్ద ఎత్తున జరిగింది అనేసి చాలామంది అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ఫస్ట్ నుంచి కూడా అందరు ఆరోపిస్తున్నట్టుగా పైసలతోనే పేపర్లు అమ్ముకున్నారు అన్న వాదన ఉన్న నేపథ్యంలో సో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉన్నాయని అంటున్నారు మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాది గారు సార్ నమస్తే సార్ అమ్మ నమస్కారం సార్ జస్ట్ పేపర్ లీకేజ్ కేసు కాస్త ఈడీ వరకు వెళ్ళింది సార్ అసలు ఏం జరిగింది అండ్ హైకోర్టులో కూడా ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి అది ఎక్కడి వరకు వచ్చింది సార్ ఈడీ అంటే అనధికార అనధికారికంగా ఆర్థిక లావాదేవీలు సస్పీషియస్గా ప్రెడికేడ్ అఫెన్స్ కంటిన్యూస్గా జరిగిందని వస్తే ఈడీ ఎంటర్ అవుద్ది దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు ఈ కేసులో తప్పక ఈడీ ఎంటర్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను దానికి కారణం ఏంటంటే ఫస్ట్ బేగంపేటలో ఈ కేసు రిజిస్టర్ అయింది సిసిఎస్లో అక్కడి నుంచి స్టేషన్లు మారుస్తూ వచ్చారు అంతేకాకుండా మెయిన్గా మనం చూస్తే ఈ కేసులో ఇప్పుడు ప్రజెంట్గా పదిహేను మంది నిందితులను పోలీసులు పట్టుకొని విచారిస్తే కొంతమంది ఇంకా ముద్దాయిలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారని చెప్పేసి భావిస్తూ ఉన్న ఈ తరుణంలో అది కూడా హైకోర్టులో పి నరసింహరావు గారని ఒక ఆయన కూడా వచ్చేసేసి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్ నరసింగ్ ఆయన ఒక పిటిషన్ వేసాడు సిబిఐకి దీన్ని రెఫర్ చేయండి అని ఆ కేసులో ఉత్తర్వులు ఉన్నాయి సిట్కి ఒక ఇంటర్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఇచ్చారు ఆ ఇంటర్మీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆర్డర్స్ మీద ఇంకా సిట్ రిపోర్ట్ చేయక మునిపే ఆర్థిక లావాదేవీలు సస్పిషియస్ సర్కంస్టాన్స్లో బయటపడ్డాయి అనేది ప్రస్తుత వాదన దానివల్ల ఈడీ కూడా ఒక కేసు వీళ్ళ మీద రిజిస్టర్ చేసింది ఈ అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి అనేది ఒక వాదన అంటే నగదు అక్రమ చలాని నిరోధం చట్టం కింద రిజిస్టర్ కావాలంటే మెయిన్ ప్రిడికేట్ అఫైన్స్ కంటిన్యూస్లో మనీ ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో అది సక్రమంగా చట్టపరంగా ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఈ కేసుకు అనుకూలంగా లేకపోతే ఈ కేసులో పార్ట్గా ట్రాన్స్ఫర్ అయిందనేది వాళ్ళు చూడాలి దాన్ని రికవరీ చేయాలి అది వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈడీ అనేది తప్పక ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే దీంట్లో ఉంది అంతే ఇక్కడ దీనికి సంబంధించి విచారించడానికి ఈడీకి విశేష అధికారాలు ఉన్నాయి కాబట్టి సిట్ దర్యాప్తులో అనేక రకాలైనటువంటి అంశాలు బయటపడినప్పుడు దాని తాలూకు రిపోర్టు ఖచ్చితంగా వీళ్ళకి పంపాలి మానిటరీకి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆ మానిటరీకి సంబంధించిన విషయాల్లో పది లక్షలు తీసుకున్నట్టు అంటే ప్రవీణ్ తన స్నేహితురాలు రేణుక్కు ఏఈ ప్రశ్నాపత్రం ఇచ్చిన ఫలి ప్రతిఫలితంగా ప్రతిఫలంగా పది లక్షల రూపాయలు తీసుకున్నారంట సో అది బేసిక్స్ దాని తర్వాత ఎవరెవరికి ఎంత అమ్మారు ఏంటి అనేది పరిశోధనలో తెలుస్తుంది ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు మరి ఫస్ట్ ట్రాన్సాక్షన్లోనే పది లక్షలు అన్నప్పుడు ఆ డబ్బు అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈడీ ఎంట్రన్స్ అనేది జరుగుతుంది తర్వాత దాన్ని దాదాపు ఇరవై ఐదు లక్షలకు అమ్మారంట ఒక్కొక్కరు దాంట్లో కూడా కొంతమంది దగ్గర వసూలు చేసిన డబ్బులకు సంబంధించిన కొన్ని పత్రాలు దొరికినాయని మరి ముఖ్యంగా గ్రూప్ వన్ ప్రశ్న పత్రానికి సంబంధించిన లావాదేవీలు అంటే ఆర్థిక లావాదేవీలు ఇంకా వెల్లడిగాల అంటే ఈ పేపర్ లీకేజీ ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి తర్వాత ఎంతమంది ఎన్ని ఎగ్జామ్స్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యేది అనేది ఇంకా పరిశోధనలోనే ఉంది అయితే మెయిన్గా మనం చూస్తే ఈ పాస్వర్డ్ ఒక అధికారి దగ్గర బుక్లో అంటే డైరీలో రాసినటువంటి సేఫ్టీ కోసం రాసిన పాస్వర్డ్ దొంగలిచ్చి జస్ట్ చైర్మన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ దొంగలించారు దాన్ని తీసుకొని దాని బేసిస్లో పత్రాలు బయట తీసుకొచ్చిన తర్వాత అతన్ని బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది తీసుకున్నట్టు అతను కొంతమందికి డబ్బు పెట్టి అమ్మినట్టు ఆ డబ్బు పెట్టి అమ్మిన వాళ్ళు కొనుక్కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మినట్టు న్యూజిలాండ్ చాలా ఇతర కంట్రీస్ నుంచి కూడా ఉన్నట్టు వాళ్ళందరూ ఇక్కడికి రావటం పరీక్షలు రాయటం అంతేకాకుండా వంద మార్కులు అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క మెరిట్ మీద వచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవటం ఇవన్నీ కలిసి ఒకటి వస్తూ ఉన్నాయి అయితే ఆర్థికమైనటువంటి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి మొట్టమొదట పది లక్షల రూపాయలకే కే పత్రం అమ్మారని తెలిసింది కాబట్టి ఈడీ తన దర్యాప్తు కొనసాగిస్తుంది దానివల్ల బయటకు వచ్చి తేలుతుంది అదే కాకుండా నాలుగో తారీఖో పద్నాలుగో తారీఖో సిట్ అనేది ఒక రిపోర్టు మన హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అది సార్ సార్ ఈ ఈ కేసులో సిట్ దర్యాప్తు నిజంగానే సరిపోతుందా సార్ లేదంటే చాలామంది అంటే ప్రతిపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు లేదంటే స్టూడెంట్స్ కావచ్చు సిబిఐ ఆర్ లేకుంటే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు సార్ సిట్ దర్యాప్తు సరిపోతుందా ఇక్కడ ముఖ్యమైన వాదన ఏంటంటే దానికి సంబంధించి ఒక లీగల్ నోటీస్ కూడా ఇచ్చున్నారు అంటే రాజకీయ దుద్దిశంతో నాన్న నా పేరు లాగుతున్నారని చెప్పి కేటీఆర్ గారు ఒక లీగల్ నోటీస్ పంపించారని మనం వింటున్నాం వంద కోట్ల రూపాయలకి బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి అది ఒక ఎత్తు అయితే దాంట్లో ముఖ్యమైన వాదనలు మనం వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది కేవలం ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే టెంపరీ బేసిస్లో ఎవరినైతే ఎంగేజ్ చేశారో వాళ్ళ వరకే ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా పెద్ద తలాకాయలు ఎవరైనా ఉన్నారా అనేది ఒకటి అసలు టీపీ పిహెచ్సి కన్స్టిట్యూషన్ అప్పుడే కొన్ని అనర్హుల్ని ఎన్నిక చేసుకున్నారు అనే దాని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి పెండింగ్ ఉంది ఓకే సో ఒక ఆర్ఎంపి డాక్టర్ని ఇంకా ఎవరో పేర్లో చెప్పారు వాళ్ళందరికీ రాజకీయ పునరావాసం కింద కానీ లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల వాళ్ళకి ఇచ్చారు అది రద్దు చేయండి అనేది ఒకటి ఉంది అంతేకాకుండా ఎక్కువ మంది కోరేది ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడి హైదరాబాద్కు వచ్చి ఖర్చులు పెట్టుకొని ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మళ్ళీ పరీక్షలు పెడతామనంగానే నచ్చి మళ్ళీనా అని వాళ్ళు తల ప్రాణం తోకొచ్చినట్టు కుట్ట మిట్టాడి వాళ్ళ ప్రాణాలని సైతం కొంతమంది త్యాగం ఈ మధ్య కొంతమంది చనిపోయినట్టుగా కూడా విన్నా మరి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి కానీ అంతకుముందు అధికారం రావడానికి కానీ ముఖ్యమైనది ఏంటంటే నీళ్లు నియామకాలు నీళ్లు నియామకాలు నీళ్ల సంగతి ఇప్పుడు ప్రస్తుతం మనం పక్కన పెడితే నియామకాలు నియామకాలు అనేవి చాలా ఆలస్యంగా జరుగుతున్నది అనేది ఒక వాదన సో ఆ ఆలస్యంగా జరిగే పరీక్షలు కూడా అక్రమంగా అన్యాయంగా దారుణంగా డప్పులు పెట్టి కొని పరీక్షల పత్రాలు తీసుకొని రాసే పరిస్థితి వస్తే ఆ బిడ్డలు మరి వాళ్ళ యొక్క హృదయాలు చెలించిపోయినాయి అందుకే ఇన్ని పోరాటాలు జరుగుతున్నాయి మళ్ళీ డేట్ ఇచ్చారు ఏమంత తొందర నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా అసలు మీరు మళ్ళీ వ్యవస్థను సక్రమంగా చేసుకున్నారా లేదా ఒకసారి మీరు ఉంచి గమనించుకోండి అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ తీసుకోండి ఎక్స్పర్ట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఎక్స్పర్ట్స్ నౌ అవైలబుల్ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు మేము చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం జడ్జెస్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం మీకు సర్ప్రైజ్ అవుతుంది మేము చేసే సిస్టంలో జడ్జెస్కి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో జ్యుడిషియల్ సిస్టంలో మూడు నాలుగు పేపర్లు తయారు చేసి పెడతారు లాస్ట్ మినిట్లో ఏ పేపర్ ఇచ్చేది ఎవరికి తెలియదు ఆ పేపర్ని రిలీజ్ చేస్తారు లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ అన్ని మూమెంట్స్ టోటల్గా టైం ప్రకారం రిస్ట్రిక్ట్ చేసేస్తారు పరీక్ష రాసిన ఇంతసేపు దాకా బయటికి రావడానికి లేదు ఇలా కొన్ని అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సిస్టమ్స్ పెట్టాం కానీ ప్రస్తుతం అవి సరిపోవు ఇంకా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ప్రాణామ ప్రణామా ప్రణాళికలు రచించుకోవాలి కారణం ఏంటంటే శాస్త్ర స్త్రీయంగా ఎంతో ఎత్తు ఎదిగాం సాంకేతికంగా ఎంతో ఎత్తు ఎదిగాం ఇప్పుడు మన కర్ణాటకలో చూస్తే ముసలి వాళ్ళందరూ ఇంటికాడ కూర్చొని బటన్ నొక్కి ఎలక్షన్స్ చేసుకునే పరిస్థితి వచ్చింది మరి ఎనిమిదిన్నర గంటల్లో వందే మారుతి జైల్లో తిరుపతి వెళ్ళిపోయే పరిస్థితి తొమ్మిదో తారీఖు నుంచి మనకందరికీ వస్తుంది ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంకా దొంగలు ప్రశ్నపతాలని అమ్ముకునే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎందుకు టాలరేట్ చేయాలని నేను ప్రశ్నిస్తున్నాను దాన్ని మార్చాలి అలాంటి మార్చాలంటే టీపీపిఎస్సి అదేవిధంగా ఇక్కడున్న పోలీస్ సిట్ ద్వారా ఎంక్వైరీ జరగాల లేదా సిబిఐ గారి ద్వారా ఎంక్వైరీ జరగాల అనేది ఒక మెయిన్ అయితే ఇప్పుడు ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ కూడా వచ్చింది మరి కానీ ఇప్పుడు నేను విన్నది ఏంటంటే అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు దాకా సిట్ బాగా పనిచేస్తుంది అని వింటున్నాను మరి దాంట్లో భాగంగానే ఇంకా పెద్ద ఎత్తున కుంగుపుకోవడం ఏమైనా ఎక్కడైనా జరిగిందా రాజకీయ నాయకులు ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు కానీ అధికారంలో లేని వాళ్ళు కానీ డబ్బు వ్యామోహంతో ప్రలోభాలు పెట్టి ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా న్యాయం జరగాలి అది జరగాలంటే సిట్ ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు మన హైకోర్టులో రిపోర్ట్ అనేది ఇగిపోతున్నారు దాన్ని బేస్ చేసుకొని మరి సిబిఐ గారికి వారికి ఇస్తారా లేదా అనేది చూడాలి మరి సిబిఐకి అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే తప్ప హైకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తే లేకపోతే సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తే తప్ప వాళ్ళకే వాళ్ళు ఎంటర్ఫియర్ కావడానికి లేదు సో లెటర్స్ సీ హూ విల్ గోయింగ్ ఎవరు దీన్ని పరిశోధన చేస్తారని కానీ ఎవరు పరిశోధన చేసినా కూడా రాబోయే ఎగ్జామ్స్ మటుకు ఖచ్చితంగా ఉన్నతమైన విలువలతో జరుపుకునే విధంగా ఒక సిస్టమ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎగ్జామ్స్ జరపాలి ఓకే సార్ ఈ ఇప్పుడు సెట్ రేవంత్ రెడ్డి గారికి కానీ లేదంటే బండి సంజయ్ గారికి కానీ నోటీసులు జారీ చేసింది సార్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి అంటే మీ దగ్గర ఏం రుజువులు ఉన్నాయి వచ్చి ఇవ్వండి అని అడిగితే వెళ్ళి ఇచ్చేసి వచ్చారు బట్ బండి సంజయ్ గారు వెళ్ళలేదు వాళ్ళ లీగల్ టీమ్ని పంపించేశారు సార్ ఇప్పుడు లేటెస్ట్గా టీఎస్పిఎస్సికి సంబంధించిన మెంబర్స్కి ఇచ్చారు కానీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి మాత్రం ఇవ్వలేదు సార్ ఎందుకని అంటే తనకు కూడా ఇస్తే ఏమవుతుంది సిట్ ఇవా అతనికి కూడా ఇవ్వాలి కదా ఆయన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి ఎందుకని ఇవ్వలేదు పరిశోధన అంటే ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన అంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఒకేసారి అందరికీ ఒకే టైంలో అన్ని నోటీసులు ఇచ్చి దాని అలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండే విధంగా ఉండదు సో ఎవరైతే అధికారి పర్యవేక్షిస్తున్నారో వారి స్థాయిలో వారికి అందిన సమాచారం ప్రకారం ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటే ఎవరి యొక్క స్టేట్మెంట్ వల్ల నేరస్తులు ఎవరు రంగంలో ఉన్నారని అనిపిస్తే వాళ్ళని పిలుస్తారు దానికే మనము వెను వెంటనే ఒక ఒపీనియన్ ఫామ్ చేయకూడదు నేను నాకు నీకు చెప్పాను మీకు చెప్పాను ఇప్పుడు దాకా ఎక్కువ మంది అనుకుంటుంది ఏంటంటే ఏదో ఒకరితో ఇద్దరితో అయిపోయింది పదిహేను మంది ముంద ముద్దాయిల్ని చే పట్టుకున్నారు వాళ్ళందరి యొక్క పోలీస్ కస్టడీ తీసుకున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు అంటే చక్కగా జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే హైకోర్టు వారి పర్యవేక్షణలో జరుగుతున్నట్టుగా ఉంది ఏప్రిల్ పదకొండో తారీఖు రిపోర్ట్ ఇవ్వాలి కోర్టులు అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఒకవేళ సరైన పద్ధతిలో జరగకపోతే పరిశోధనాధికారిని మార్చే అధికారం మనం వేరే కేసులో కూడా నిన్న మొన్న జరిగిన కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టులో వచ్చింది చూసాం సో టీంను మార్చవచ్చు లేకపోతే సంస్థనే మార్చచ్చు అయితే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ చేసేటువంటి ఫర్దర్ ఎంక్వైరీలో వచ్చేటువంటి స్టేట్మెంట్స్ని ఈడీ ఖచ్చితంగా ప్రిటికేట్ అఫెన్స్ ఎవరి దగ్గర ఉంటే అంటే సిట్ దగ్గర ఉంటే సిటీకి పంపించాలి ప్లస్ హైకోర్టు వారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి హైకోర్టుకు కూడా ఒక కాపీ ఇవ్వాల్సి వస్తుందేమో దీంతోపాటు ఇంపార్టెంట్గా ఐటీ వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుందేమో ఇలా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలని చట్టంలో ఇప్పుడు రాసింది సో దాని ప్రకారం ఒక పరిశోధన అనేది ముందుకెళ్ళి జరిగితే ప్రతిదానికి సిబిఐ రావాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకి కొన్ని అధికారాలు ఉన్నాయి ప్రస్తుతం సిట్లో అంటే రాజ్యాంగ రా మన స్టేట్లో జరిగినటువంటి ఈ అఫెన్స్ స్టేట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ పరిశోధన చేస్తుంది సిట్ బాగానే చేస్తున్నట్టుగా వస్తుంది కాబట్టి వేచి చూద్దాం ఇంకా కొన్ని రోజులు పదకొండో తారీఖు ఇంకా టైం ఉంది ఈ లోపల ఎవరెవరికి ఇస్తారో ఎవరెవరు అలిగేషన్స్ చేసినంత మాత్రాన జరగదు కదా ఇప్పుడు ఎవరి మీదైనా ఒక అలిగేషన్ చేస్తే మన రాహుల్ గాంధీ కేసులో ఏం జరిగింది అది రుజువు చేయాల్సిన పరిస్థితి అలిగేషన్ చేసిన వారి మీద ఉంది పరువు నష్టం ఎవరంటే వాళ్ళు చేసేదానికి లేదు డ్యామేజెస్ చాలా కాన్సిక్వెన్సెస్ అవన్నీ వస్తున్నాయి వచ్చినాయి ఇప్పుడు త్వరితగా న్యాయం ముందుకు వెళ్తూ ఉంది మీ అందరు న్యాయ వ్యవస్థలో కూడా అనేక మార్పులు వచ్చినాయి మీకు చెప్పాల్సింది చాలా ముఖ్యంగా కేరళలో ఆటో జనరేటెడ్ లాడ్జింగ్ ఆఫ్ కేబిట్స్ వచ్చేసింది మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టులో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అన్నిట్లో కూడా కంపల్సరీ ఏ పేపర్ వేసినా దాన్ని స్కాన్ చేసి ఫైల్ చేయాల్సిన సిస్టము సుప్రీంకోర్టు వారు ఆర్డర్ చేశారు దాంట్లో ఒక ప్రెక్యులర్ వాదన చేశారు ఒకటేంటంటే లేడీస్కి ఎగ్జామ్స్ ఇవ్వండి టెక్నికల్గా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ లేదు వాళ్ళు చేయలేరనంటే సుప్రీంకోర్టు నో అనింది లేడీస్ ఇంకా టెక్కీగా బాగా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి వాళ్ళు బాగా చేయగలరని అన్నారు మరి రెండో వాదన ఏం చేశారంటే ముసలి వాళ్ళు ఓల్డ్ జనరేషన్ అడ్వకేట్స్ వాళ్ళు దే డోంట్ హ్యావ్ ప్రజెంట్ నాలెడ్జ్ లేదు ఇవన్నీ చేయలేరంటే ఇద్దరు జడ్జి బెంచుల్లో ఒక జడ్జి గారు ఏమన్నారంటే లేకపోతే నేర్చుకోమనండి త్వరితగతం నేర్చుకొని ఫైల్ చేయమనండి మరొకరు సహాయం తీసుకోమనండి అన్నారు అంతే కాదండి మరొక మాట కూడా చెప్పారు ఎక్కడికక్కడ ఈ ఈ సేవా సెంటర్స్ ఉంటాయి కదా ఈ సేవా సెంటర్స్ ద్వారా ఈ ఫైలింగ్ మోడ్ని అక్కడిచ్చి ఫైలింగ్ ద్వారా కేసెస్ నెంబర్ చేసుకునే అవకాశం ఇచ్చారంటే ట్రాన్స్పరెన్సీ ఎంత బాగుంది అకౌంటబిలిటీ ఎంత బాగుంది మరి మనం ఏంటి ఇంకా కాంట్రాక్ట్ లేబరర్స్ని టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళని జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రమే ఈ ప పర్టికులర్ ఎగ్జామ్స్కి సరిపోరండి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు దేశభక్తి ఉండాలి వాళ్ళు ఈ కాంపిటీషన్లో పాల్గొనకుండా ఉండాలి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా పాల్గొంటుంటే వాళ్ళకి ఈ పేపర్స్ని డీల్ చేసే అధికారం ఇవ్వకుండా ఉండాలి తర్వాత కంప్యూటర్స్ ద్వారా ఎగ్జామ్స్ జరిగేదానికి అవకాశం ఇవ్వాలి అందులో కంప్యూటర్స్ ద్వారా జరిగే ఎలక్ ఎగ్జామ్స్లో ఒక టైం లిమిట్ పెట్టి అప్పుడు దాకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని బయటికి రానియకుండా చూడాలి అంటే పార్టిసిపెంట్స్ని దాంతోపాటి అసలు ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళ యొక్క పాత రికార్డు ఓల్డ్ రికార్డు వాళ్ళ మీద ఏమైనా కేసెస్ కనుక ఉంటే ఓల్డ్ కేసెస్ లీకేజ్ పత్రాలు మీకు తెలుసు ఒక ప్రెస్ కలకట్టా ప్రెస్లో వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఏది ఇంటర్మీడియట్ కోచింగ్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్కి పేపర్లు అమ్మారు ఆ ఇన్స్టిట్యూషన్స్ అని ఇప్పుడు బంగారంగా పెద్ద పెద్ద పేర్లతోటి ఈ మధ్య కూడా పట్టుకున్నారు వాళ్ళని మళ్ళీ వాళ్ళందరూ ఆ లీకేజీ జరిగినట్టు ప్రెస్ దగ్గరికి పోయి కొన్నారు కానీ తమాషా ఏంటంటే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఆ కేసులో ఒక ముద్దాయిని నేను కలిశాను మా దగ్గరికి వచ్చి కన్సల్టేషన్కి వచ్చాడు అప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను నాది క్లోజ్ చేసుకున్నాను వేరే ఒక పేరు పెట్టి వాళ్ళ అబ్బాయి పేరు ఏదో పెట్టి మళ్ళా ఆ ప్రింటింగ్ యొక్క కాంట్రాక్ట్ తెచ్చుకున్నాను అన్నాడు అంటే దొంగలు కాసుకొని ఉన్నారు కాబట్టి ఇంకా ఫైర్ వాల్స్ ఎక్కువ ఉండాలి రక్షణ ఎక్కువ ఉండాలి విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోకూడదు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు ఆకలి మంటలతోటి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల వద్దనో ఇంకెవరి వద్దనో అప్పులు చేసి పరీక్ష రాసుకొని వస్తున్నారు కొన్ని లక్ష్యాలతో వస్తున్నారు కేవలం ఉద్యోగం సంపాదించాలనే కాదండి జీవితంలో స్థిరపడాలంటే పెళ్ళిళ్ళు జరగాలి అందులో ఈ కోవిడ్ పీరియడ్లో త్రీ ఇయర్స్ పోయింది ప్రతి వాళ్ళకి ఆ పరిస్థితుల్లో ఎగ్జామ్ క్వాలిఫయింగ్ ఏజ్ లిమిట్ కూడా పెంచాలి దాంతోపాటి గతంలో వాళ్ళు ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులు మాత్రమే క్వాలిఫై చేసుకొని ఇంకెవరైనా డబ్ అప్లై చేయదలుచుకుంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అది కాకుండా ఎవరికైతే వంద మార్కులు ఎనభై మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చినాయో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు అంటే గతంలో వాళ్ళకి ఏ ఎగ్జామ్స్లో ఎన్ని వచ్చినాయి అనేది ఖచ్చితంగా పరిశోధన చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ట్రైనింగ్ చేసుకున్నారో ఏ ఏ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు ట్రైనింగ్ పొందారో ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదని కూడా గమనించాలి అన్నిటికంటే మరి ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కాలం డబ్బు అన్నీ నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారంగా కొంత డబ్బు ఇవ్వాలని మీ ద్వారా నేను కోరుతున్నాను గవర్నమెంట్ వారు అంతేకాకుండా ఉచితంగా వాళ్ళకి ఇప్పటి నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ప్రతి నెలా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ఇచ్చే అంటే ఇస్తుంటే కొంతమందికి ఇస్తుండొచ్చు కానీ ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇవ్వని వాళ్ళకి మినిమం నిరుద్యోగ ఇవ్వాలి అలా ఇవ్వకపోతే రియల్ టాలెంట్ ఉన్న విద్యార్థులు బయటికి రాలేదు ఇది చాలా ముఖ్యంగా నేను గవర్నమెంట్ వారికి వినతి చేస్తున్నాను అవసరమైతే దీని మీద న్యాయపరంగా కూడా పోరాడేదేందుకోసం కొంతమంది ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళతో కూడా చర్చలు జరుగుతున్నాయి చూద్దాం భవిష్యత్తులో బంగారు తెలంగాణ ఏర్పడాలంటే నియామకాల్లో ఎటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్ లేకుండా ఉన్నతమైన ప్రణామ ప్రణామాలతోటి మంచి ప్రజాస్వామ్య విలువలతోటి పనిచేసే ఉద్యోగుల్ని నియమించుకొని దేశభక్త కలిగిన వాళ్ళు ఈ దేశంలో లేరు ఈ దేశ సంస్కృతి త్యాగం చేసే సంస్కృతి డబ్బులు పోయే అమ్ముడు పోయే సంస్కృతి కాదు మన ఆచారాలు సాంప్రదాయాలు చాలా గొప్పవి ముఖ్యమైనవి అవన్నీ పాటించాలి పాటిస్తారు పాటించకపోతే పోరాటం విద్యార్థులు పోరాడి తెలంగాణ ఎలా తెచ్చుకున్నారో అలాగే మంచి వ్యవస్థను కూడా వాళ్ళు తెచ్చుకుంటారు అని ఆశిద్దాం థ్యాంక్ యూ సార్